బుల్టన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. అరవింద్ పై కోడిగుడ్లతో దాడి జరగడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలో జరిగింది. తాళ్లరాంపూర్ గ్రామంలో పర్యటిస్తున్న ఎంపీ వాహనాన్ని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పసుపు బోర్డు అంశంపై నిలదీస్తారు. ఎంపీ అరవింద్ గో బ్యాక్ అంటూ ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎంపీ వాహనంపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు. దీంతో లాఠీచార్జ్ చేసిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. టీఆర్ఎస్ బీజేపీ నేతల నినాదాలతో నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలో ఉధృత చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజమల్లయ్య ఫోన్లైన్ అందుబాటులోకి వస్తున్నారు. రాజమల్లయ్య, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉంది, ఏమైనా సద్దుమణిగిందా, ఏం చెప్తున్నారు బీజేపీ నేతల వెర్షన్ ఏంటి, టీఆర్ఎస్ నేతల వెర్షన్ ఏంటి? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కొందరు బాహాబాయికి దిగినటువంటి సందర్భంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సొసైటీ పరిధిలో జరిగినటువంటి ఏదైతే 20 కోట్ల అంటే సుమారు 20 కోట్లకు సంబంధించి నిధుల దుర్వినియోగం అక్రమాలపై అక్కడి డిపాజిట్దారులు రైతులు ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ దర్పూర్ అరవింద్ తాళ్ల రాంపూర్ సొసైటీ డిపాజిట్దారులతో పాటు అక్కడి రైతులకు తమ మద్దతును తెలపడానికి ధర్నా శిబిరానికి చేరుకోనున్నటువంటి సందర్భంలో అక్కడ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ను అక్కడ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు అయితే అడ్డు తగిలేటువంటి పరిస్థితుంది. గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలో భాగంగా నిజామాబాద్ పసుపు రైతుల కోసం పసుపు ఏర్పాటు చేస్తానని రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ విషయంలో కావచ్చు, పసుపు ఏర్పాటు నేటికి అమలుకు నోచుకునేటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో అడ్డు తగిలి నిలదీయడం జరిగింది. పసుపు ఎక్కడ అంటూ కూడా రైతు అక్కడ ఎంపీ అరవింద్ను అడ్డు తగులుకోవడం జరిగింది. ఈయన ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇటు అడ్డు తగిలినటువంటి టీఆర్ఎస్ వారిని నిర్వహించే ప్రయత్నం చేశారు. ఆ ఎంపీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు కూడా టీఆర్ఎస్ నేతలకు ధీటుగా ఇటు బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరు వర్గాల వారిని అయితే పోలీసులు నిలువరించినటువంటి పరిస్థితి ఉంది. రైతు దీక్ష శిబిరానికి మాత్రం ఇక్కడ పోలీసులు ఇరు వర్గాల వారిని సముదాయించి మరీ దీక్ష శిబిరానికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో అనంతరం ఇటు పూర్తి స్థాయిలో ఎంపీ అరవింద్ కూడా మాట్లాడడం జరిగింది. వారికి సంఘీభావం ప్రకటిస్తూ సేమ్ టైం తాళ్లరాంపూర్ సొసైటీ పరిధిలో జరిగినటువంటి 20 కోట్ల కుంభకోణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీని మాత్రం నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నీ వాటా ఎంత అది అదే అంటూ పూర్తిగా ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ తమకు చెప్పుతో సమానం అంటూ కూడా తమదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో సీరియస్ గా పరిగణించినటువంటి టిఆర్ఎస్ పార్టీ నేతలు బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే సద్దుమణిగింది చెప్పుకోవచ్చు పరిస్థితి. థ్యాంక్ యూ రాజమల్లయ్య.